హైదరాబాద్ నాంపల్లి ఇంటర్పోర్ట్ ఆఫీస్ లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి 9,47,000 మంది విద్యార్థులు పరీక్షల్ని రాశారు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు లైవ్ చూస్తున్నాం अंदर की नमस्कार मन अकाडमिक इयर 2022-23 इंटरमीडिएट एग्जाम्स रिजल्ट मन गौरवनील एजुकेशन मिनिस्टर श्रीमती सबिता रेड्डी गारु रिलीज चेसारु ఈ సందర్భంగా మామ్ కి నేను బోర్డు తరఫు నుంచి వెల్కమ్ చేసి ఒక బుకే ప్రెజెంట్ చేస్తున్నా ఈ రోజు 2022-23 ఇంటర్ సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతా ఉన్నాం మనందరికీ తెలుసు మన మార్చ్ 15th నుండి ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడం జరిగింది విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ అనేది కీలకమైంది జీవితానికి టర్నింగ్ పాయింట్ లాంటిది ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ గాని సెకండ్ ఇయర్ గాని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి 9,48,158 మంది 53 మంది స్టూడెంట్స్ హాజరు కావడం జరిగింది దాదాపుగా 1473 एग्जामिनेशन सेंटर्स एर्पाटु चेयडं जरिगिंदी 26,000 मंदी इन्विजिलेटर्ल सेवलनु उपयोगिंचुकुन्नाम दादापुगा ई रिजल्ट्स कोसम 13,000 एवाल्युएटर्स नी सेवलनु उपयोगिंचुकोवडं जरिगिंदी 15 स्पॉट वैल्युएशन सेंटर्स नी कूडा एर्पाटु चेसुकोवडं जरिगिंदी मुख्यंगा एग्जाम्स मोदलुपेट्टिनप्पटि नुंडि रिजल्ट्स अनौंस्मेंट वरकु कूडा सहकरिंचिन प्रति ओक्करिकि नवीन मिट्टल गारिकि అదే విధంగా రాజేంద్ర కుమార్ గారికి ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించిన అధికారులకి జిల్లా కలెక్టర్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి ఆర్టీసీ అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా సహకరించిన ప్రతి డిపార్ట్మెంట్ ని కూడా ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే బాగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవుతున్నప్పుడే పిల్లలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా జాగృతగా నిర్వహించాలని అధికారులను ఆదేశించడం మా డిపార్ట్మెంట్ ని ఆదేశించడం ఆ విధంగా సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే కాకుండా రేపు ఎంసెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజ్ అనేది తీసేసి పిల్లల మీద ఒత్తిడి భారం ఉండకుండా ఒత్తిడి ఉండకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ అనేది దాంట్లో మనం ఎంసెట్ దాంట్లో తీసేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఫస్ట్ ఇయర్ సంబంధించి దాదాపుగా 433,082 మంది స్టూడెంట్స్ అటెండ్ అయితే 272,208 మంది స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది అంటే 63.85% ఉత్తీర్ణత సాధించడం జరిగింది ए ग्रेड 70% मार्क ए ग्रेड पास वालू 1,60,000 मंदिर स्टूडेंट्स ए ग्रेड पास जी बी ग्रेड दादापू 68,335 मंदिर विद्यार्थुर् फस्ट इयर पास जी फस्ट इयर अम्मा 217,454 मंदिर उंटे 149,723 मंदिर पास जी अटे 68.85% అమ్మాయిలు పాస్ కావడం జరిగింది అలాగే అబ్బాయిలు 215,628 మంది ఫస్ట్ ఇయర్ లో అటెండ్ అవుతాయి 122,485 మంది అబ్బాయిలు పాస్ కావడం జరిగింది 56.80% పాస్ కావడం జరిగింది అట్లాగే సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో 380,920 మంది అటెండ్ అవుతే 256,241 మంది స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది అంటే 67.5
26% పాస్ కావడం జరిగింది. ఏ గ్రేడ్ సంబంధించి 173061 మంది పాస్ అవుతే బి గ్రేడ్ లో 54776 మంది పాస్ కావడం జరిగింది. దీంట్లో అమ్మాయిలు సెకండ్ ఇయర్ లో 196528 మంది ఉంటే పాస్ అయిన వాళ్ళు 144385 మంది అమ్మాయిలు పాస్ కావడం జరిగింది. అంటే 73% 73.46% పాస్ కావడం జరిగింది. అదే విధంగా అబ్బాయిలు 184392 మంది స్టూడెంట్స్ అటెండ్ అవుతాయి. 11858856 మంది స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది. అంటే 60.66% అబ్బాయిలు పాస్ కావడం జరిగింది. అలాగే వొకేషనల్ కోర్సు సంబంధించి కూడా ఫస్ట్ ఇయర్లో దాదాపుగా 49593 మంది స్టూడెంట్స్ అటెండ్ అవుతాయి. 25533 మంది స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది ఫస్ట్ ఇయర్ వొకేషనల్ కోర్సులో. అదేవిధంగా ఏ గ్రేడ్ 15496 మంది, బి గ్రేడ్ 9485 మంది పాస్ కావడం జరిగింది. దీంట్లో కూడా అమ్మాయిలు 24219 మంది ఉంటే అబ్బాయిలు 16271 మంది, అంటే 67.18% దీంట్లో వొకేషనల్ కోర్సులో పాస్ కావడం జరిగింది. అలాగే అబ్బాయిలు 25374 మంది ఫస్ట్ ఇయర్ వొకేషనల్ కోర్సు రాస్తే 9262 మంది అబ్బాయిలు పాస్ కావడం జరిగింది. అట్లాగే వొకేషనల్ కోర్స్ సెకండ్ ఇయర్లో కూడా 43015 మంది ఎగ్జామ్స్ రాస్తే 28738 మంది పాస్ కావడం జరిగింది. ఏ గ్రేడ్కి సంబంధించి 18632 మంది పాస్ కావడం జరిగింది. అట్లాగే బి గ్రేడ్ సంబంధించి 9597 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. సెకండ్ ఇయర్ వొకేషనల్ కోర్సులో కూడా బాలికలు అమ్మాయిలు 20846 మంది రాస్తే 16702 మంది పాస్ కావడం జరిగింది. అంటే 80% అమ్మాయిలు దీంట్లో పాస్ కావడం జరిగింది. అట్లాగే అబ్బాయిలు 22169 మంది అటెండ్ అవుతాయి. పాస్ అయిన వాళ్ళు 12036 మంది పాస్ కావడం జరిగింది. దాదాపుగా 54% పాస్ కావడం జరిగింది. అట్లాగే జిల్లాల వారీగా రిజల్ట్స్ చూసుకుంటే కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మొదటి స్థానం మేడ్చల్ డిస్ట్రిక్ట్ సాధించడం జరిగింది. వారికి కంగ్రాట్స్. ఎందుకంటే వారితో పాటు సెకండ్ ప్లేస్ ఏమో రంగారెడ్డి జిల్లాలో రావడం జరిగింది. మేడ్చల్లో 75.27% వస్తాయి, రంగారెడ్డిలో 72.82% రావడం జరిగింది. థర్డ్ ప్లేస్లో కొమరంభీం ఆసిఫాబాద్ 72.96%. సో వీరందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. అట్లాగే సెకండ్ ఇయర్లో మొదటి స్థానం ములుగు 85.08%, ద్వితీయ స్థానం సెకండ్ ప్లేస్ కొమరంభీం ఆసిఫాబాద్ 80.16%, థర్డ్ ప్లేస్ మెడ్చల్ 72.27%. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి అభినందిస్తున్నాను. ఈరోజు ఉత్తీర్ణులైన ప్రతి స్టూడెంట్కి, దాని వెనుకాల వారి సక్సెస్ వెనుకాల ఉన్న పేరెంట్స్కి కానివ్వండి, అదేవిధంగా ఫ్యాకల్టీకి, లెక్చరర్స్కి కానివ్వండి, కాలేజ్ మేనేజ్మెంట్స్ కానివ్వండి, మా అధికారులకు అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. పాస్ అయిన ఈరోజు పాస్ అయిన వాళ్ళందరికీ కూడా, ప్రతి స్టూడెంట్కి కూడా ఈరోజు కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఇందులో మిస్ అయిన వాళ్ళు ఎవరున్నా కూడా ఆందోళన చెందొద్దు. ఎందుకంటే ఇమీడియట్గానే మనము అడ్వాన్స్ సప్లిమెంటరీ పెట్టబోతా ఉన్నాం. ఎవరైనా కూడా మిస్ అయినా కూడా మళ్ళీ ఇమీడియట్గా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అడ్వాన్స్ జూన్ 4 రోజు నుండి జూన్ 4 అడ్వాన్స్ సప్లిమెంటరీ పెడుతున్నాం. కాబట్టి ఎవరైనా ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ, సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా దయచేసి టెన్షన్ పడకండి, ఆందోళన చెందకండి. పేరెంట్స్ కూడా నా రిక్వెస్ట్, పిల్లల్ని కోప్పడి ఇబ్బంది పెట్టకుండా, ఇమీడియట్గా ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళని రాయించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళని ప్రిపేర్ చేద్దాం. వాళ్ళు తప్పకుండా మళ్ళీ వీళ్ళతో పాటు అందుపుచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అడ్వాన్స్ సప్లిమెంటరీ 4 జూన్ నుండి స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలందరినీ కూడా కాన్ఫిడెంట్గా మళ్ళీ మిస్ అయిన వాళ్ళు అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసుకోమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దీనిపైన ఎవరికైనా ఈరోజు రిజల్ట్స్ మీద ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా దాన్ని మీరు వెరిఫై చేసుకోవడానికి, రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. ఈరోజు అనౌన్స్ చేసిన రిజల్ట్స్ అన్నీ కూడా వెబ్సైట్లో
పొందుపరచడం జరుగుతుంది కాబట్టి అందరూ చూసుకోవాలని మరొకసారి మనవి చేస్తూ దయచేసి మరొకసారి రిక్వెస్ట్ ఈ రోజు ఉత్తీర్ణులైన స్టూడెంట్స్ ఎంత సంతోషంగా ఉంటారో కొంత మిస్ అయిన వాళ్ళు ఏదో ఒక కారణంతోని ఒకటో రెండో సబ్జెక్టులో పోయిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు దయచేసి బాధపడొద్దు ఇమీడియట్ అడ్వాన్స్ సప్లిమెంట్ ఉంటుంది ప్రిపేర్ అవ్వండి ఇమీడియట్గా రాయండి ఈ మార్కులు ఏవైతే ఉన్నాయో మన ఎంసెట్లో వెయిటేజ్ తీసేసాం కాబట్టి టెన్షన్ పడకండి రేపు ఎంసెట్ రాస్తున్న వాళ్ళు వీటిని బేస్ చేసుకొని టెన్షన్ పడకుండా రేపు రాస్తున్న ఎగ్జామ్ని కాన్ఫిడెంట్గా రాయండి ప్రశాంతంగా రాయండి అని కూడా మరొకసారి ఎంసెట్ రాస్తున్న విద్యార్థులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను తప్పకుండా మీరందరూ కూడా దాంట్లో సక్సెస్ కావాలని కోరుతా ఉన్నాను అయితే ఇవన్నీ రిజల్ట్స్ చూస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా బేరీస్ వేసుకుంటూ ఉంటాం పిల్లల రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నప్పుడు దేంట్లో ఏ విధంగా పిల్లల రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి గతంలోకి ఇప్పటికీ ఏ విధంగా ఉంది ఇంకా ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటాం దాంట్లో ప్రైవేట్ కాలేజెస్ ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న కాలేజెస్ గురించి డెఫినెట్గా కంపేర్ చేస్తూ ఉంటారు బాబు ఒక నిమిషం మీరు అక్కడ కొంత బాబు ప్లీజ్ అయితే బేరీస్ వేసుకుంటూ ఉంటాం రిజల్ట్స్ చూస్తున్నప్పుడు కూడా 4 సంవత్సరాల నుండి ఏ విధంగా వస్తున్నాయని ఎప్పుడు కూడా మేము డిపార్ట్మెంట్ పరంగా కూడా అంతా వెరిఫై చేసుకొని బెటర్ రిజల్ట్స్ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడు ఏమంటూ ఉంటారంటే ప్రభుత్వ కాలేజెస్ కావచ్చు ప్రైవేట్ కాలేజెస్ కంపేర్ చేస్తున్నప్పుడు ప్రైవేట్ కాలేజెస్లోనో కార్పొరేట్ కాలేజెస్లోనో బాగా చదివిస్తారు పిల్లల్ని ప్రభుత్వ కాలేజీలు ఏదో అట్లానే లెవెల్లో వదిలేస్తూ ఉంటారు కానీ ఈరోజు రిజల్ట్స్ చూస్తూ ఉంటే మా పిల్లలందరినీ కూడా అన్ని సెక్టర్స్లలో గవర్నమెంట్ సెక్టర్స్లలో చదువుతున్న పిల్లల్ని కానీ ప్రైవేట్ సెక్టర్లో చదివిన పిల్లలందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ ఫ్యూచర్ బాగా తీర్చిదిద్దుకోవాలని మరొకసారి మనవి చేస్తూ ఒకసారి ప్రభుత్వ మేనేజ్మెంట్ కానీ ప్రైవేట్ పరంగా వస్తున్న రిజల్ట్స్ అన్నీ కూడా ఒక్కసారి రివీల్ చేసే ప్రయత్నం చేస్తాను మీ ముందు ప్రైవేట్ జూనియర్ కాలేజెస్లలో రిజల్ట్స్ చూస్తే 63% రావడం జరిగింది దాంతోపాటు ప్రభుత్వ సెక్టర్స్లో రాసిన ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ సంబంధించిన రిజల్ట్స్ ఒకసారి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లలో 92% రావడం జరిగింది అలాగే సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజెస్లలో 89% రావడం జరిగింది గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ 54% వచ్చింది డెఫినెట్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మా గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న మా లెక్చరర్స్ కానీ మా టీం అందరు కూడా తప్పకుండా మన రెసిడెన్షియల్ కాలేజ్ పిల్లల్లో ఏ విధంగా రిజల్ట్స్ వస్తున్నాయి ఆ విధంగా పోటీ పడేటట్టు చదివించాలని మా లెక్చరర్స్ అందరిని కూడా మా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను 54% వచ్చింది కాబట్టి మనం కూడా 92% ఎందుకు తెచ్చుకోవద్దు అనేది ఖచ్చితంగా మీ మీద బాధ్యత ఉంది ఈసారి నెక్స్ట్ టైం ఆ విధంగా చేసే ప్రయత్నం చేద్దాము అదేవిధంగా బీసీ వెల్ఫేర్ జూనియర్ కాలేజెస్లలో 87% రావడం జరిగింది వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను మోడల్ స్కూల్ సంబంధించి 66% మోడల్ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే డెఫినెట్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ షో మన రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చిన రిజల్ట్స్తో పోటీ పడాలని వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కేజీబీబీ జూనియర్ కాలేజ్లో 77% రావడం జరిగింది వారికి కూడా కంగ్రాట్స్ చెప్తూ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్లో 84% రావడం జరిగింది సో కంగ్రాచులేషన్స్ అట్లే మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో 83% రావడం జరిగింది వాళ్ళకి వాళ్ళ ఫ్యాకల్టీకి అందరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను అట్లాగే ఎయిడెడ్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్లలో బాగా తగ్గింది కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ వీళ్ళను కొంత ఫోకస్డ్గా చేయాలని ప్రయత్నం చేస్తూ మా అధికారులకు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా 46 అదేవిధంగా స్పోర్ట్స్ జూనియర్ కాలేజీలో తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్ జూనియర్ కాలేజెస్లలో 75% అచీవ్ కావడం జరిగింది వారికి కూడా కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉంటాయి కొన్ని రైల్వేస్ అనేవి ఇవి వాళ్ళని కూడా 72% అచీవ్ కావడం జరిగింది వీళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ ఈరోజు ఈ పర్సెంట్ ఎందుకు చెప్తున్నామంటే మిగతా వాళ్ళు కూడా పోటీ పడి అదేవిధంగా అదే పర్సంటేజ్ రావడానికి మిగతా వాళ్ళందరూ కూడా పోటీ పడి చేసేటట్టు పిల్లలకి మంచి చదువు ఒత్తిడి లేకుండా అర్థమయ్యేటట్టు వాళ్ళు బాగా అచీవ్ అయ్యేటట్టు మనం అందరం ప్రయత్నం చేద్దామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్
మరొకసారి మీ జీవితానికి డెఫినెట్ గా ఇది టర్నింగ్ పాయింట్ మంచి భవిష్యత్తును డిసైడ్ చేసుకొని మంచి మీ కెరీర్ ని బిల్డప్ చేసుకోవడానికి మీరు మంచి కాలేజెస్ లలో గాని అదే విధంగా మంచి మీ కెరీర్ ని చేసుకోవడానికి మీరు ముందడుగు వేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరెంట్స్ కి నా రిక్వెస్ట్ పిల్లలు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళని దగ్గర తీసి వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి నెక్స్ట్ 10 డేస్ 15 డేస్ లో జూన్ 4th ఎగ్జామ్ ఉంది కాబట్టి మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఉందని వాళ్ళకి చెప్పి వాళ్ళని రాయించే ప్రయత్నం చేద్దామని కూడా మరొకసారి మనవి చేస్తూ ఎవరైతే ఇంట్లో మిస్ అయినారో స్టూడెంట్స్ అందరికీ కూడా దయచేసి మీరందరూ ఆలోచించండి ఒకటో రెండో పేపర్లు పోతే మళ్ళీ రాసుకునే సప్లిమెంటరీ ఉంటుంది ఎక్కడ కూడా తొందరపడొద్దు మళ్ళీ చదవండి మళ్ళీ ఇమిడియట్ గా మీ ఫ్రెండ్స్ తో పాటు మీరు కూడా మళ్ళీ కాలేజీకి వెళ్ళే ప్రయత్నం ఉంటుంది మళ్ళీ మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ మరొకసారి మా అధికారులందరినీ కూడా వారితో పాటు మాకు సహకరించిన ఎగ్జామ్స్ లో కానీ రిజల్ట్స్ లో కానీ మాకు సహకరించిన మా మీడియా సోదరులకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మ్యామ్ మేడం చెప్పిన విధంగా మన మన పిల్లల కోసం ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసి చేయడం జరిగింది టెలిమానస్ హెల్ప్ లైన్ ఈ ఎగ్జామ్స్లో కూడా చాలా బాగా పనిచేసింది పిల్లలు చాలామంది డైలీ ఆల్మోస్ట్ యావరేజ్గా ఒక 100 పిల్లలు కాల్ చేసేవాళ్ళు ఈ టెలిమానస్ హెల్ప్ లైన్ మీడియా ద్వారా పబ్లిసైజ్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నా దానికి నంబర్ అంటే 144 16 దాంట్లో ట్రైన్డ్ సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ ఉంటారు ఎనీ ఇష్యూ ఎనీథింగ్ స్టూడెంట్స్ కెన్ ఫీల్ ఫ్రీ టు కాల్ ఆన్ దిస్ నంబర్ 144 16 అదేవిధంగా రేపటి నుంచి రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కి ఆన్లైన్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది దాంతోపాటు ఈ మన మేడం చెప్పిన విధంగా 4th జూన్ నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి దానికి ఫీజ్ పేమెంట్ కూడా రేపటి నుంచి 16 మే వరకు 7 డేస్ టైం ఇచ్చాము ఈ 7 డేస్లో రీకౌంటింగ్ రీఫెరికేషన్ చేయవచ్చు తర్వాత ఎవరైనా ఫెయిల్ అయినారు సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్ కోసం వాళ్ళు ఆన్లైన్ ఫీజు కూడా ఇవ్వచ్చు 4th జూన్ నుంచి 9th జూన్ వరకు ఒక 6 డేస్లో మేజర్ ఎగ్జామ్స్ మనం కంప్లీట్ చేస్తున్నాం ఎందుకంటే 10th 11th జూన్ 2 డేస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బిఫోర్ దాట్ మన మేజర్ ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఇప్పుడు రిజల్ట్ ఆల్రెడీ వెబ్సైట్లో వచ్చింది సాయంత్రం నుంచి 5 o'clock నుంచి స్టూడెంట్స్ కలర్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఆన్లైన్ మెమోరండమ్ ఆఫ్ మార్క్స్ విత్ ఫొటోస్ అండ్ ఆల్ బికాస్ ఇనీషియల్గా మేము ఏంటంటే ఫొటోస్ పెట్టాము ఎందుకంటే సైట్ మీద లోడ్ తక్కువ ఉండదు దానికి బట్ సాయంత్రం నుంచి ఫుల్ ఫ్లెష్ మెమోస్ డౌన్లోడ్ చేయడానికి ఫెసిలిటీ ఉంటుంది మరి ఒకసారి ప్రత్యేకంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి మన బోర్డు అధికారులు స్పెషల్గా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్ జాయింట్ సెక్రటరీ ఎగ్జామ్ డిప్యూటీ సెక్రటరీ ఎగ్జామ్ ప్లస్ ఎంటైర్ టీమ్ అదేవిధంగా సిజీజీ డైరెక్టర్ జనరల్ వారు చాలా పర్సనల్గా దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకున్నారు వారి సిజీజీ టీమ్ తర్వాత మన మొత్తం టోటల్ జూనియర్ కాలేజెస్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా మీడియా మిత్రులు గారికి కూడా అందరికీ ధన్యవాదాలు ఈ వెబ్సైట్ నేను అడ్రస్ చెప్తున్నా https://tsbie.cgg.gov.in tsbie.cgg.gov.in అదేవిధంగా results.cgg.gov.in రిజల్ట్లో ఎస్ ఉన్నది రిజల్ట్